సిటీ ఇండియా న్యూస్. నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తమ ఫిర్యాదులను అందజేశారు. వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోకి తమ ఫిర్యాదులను అందజేశారు ప్రజలు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అధికారులతో ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలన చేసి సత్వరమే ప్రతి సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. మేము ఈరన్నపేటలో మేము భూమి తీసుకున్నాం సార్. 3.5-4 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. అప్పటి నుంచి ఎవరు రాలేదు దీనికి. 521-5925-1 సర్వే నెంబర్లో ప్లాటింగ్ చేసినాం సార్. మేము 4 ప్లాట్లు తీసుకున్నాం మేము. ఇక దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు అందరు వచ్చి పొలిటికల్ లీడర్లు వచ్చి అంతా వచ్చి అన్ని మొత్తం ప్లాట్లు మావి అని దౌర్జన్యం చేసి మొత్తం రాళ్ళు వీకేసి జేసీబీలు అవి పెట్టి కత్తులు కటారాలు అన్నీ పెట్టి మనం బెదిరించి మొత్తం ఇది చేసుకొని ఆక్యుపై చేస్తున్నాం సార్. మేము కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చినాం. స్టే ఆర్డర్ తెస్తే కూడా ఏమాటర్ ఇది ఏమిటికి పనికిరాదు ఇది ఆర్డర్ అని తీసి చింపేస్తున్నారు. దానికి ఏం లేదు. పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, కాదు మీ భూమి కాదు మీరు రాకూడదు ఇడికి అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఏం చేయాలి సార్? మేము ఇంతకుముందు మేము మొత్తం 60 మంది మొత్తం తీసుకున్నాము. 60 ప్లాట్లు రిజిస్టర్ అయినాయి. 64 లేదంటే 64 కుటుంబాలు వచ్చి మేము కలెక్టర్ ఆఫీస్ ముందర గ్యాస్ను వేసుకొని ఇంటిని దాగి చచ్చిపోతాం సార్. మేము పేదోళ్ళం సార్. మేము మా భూములు మాకు ఇప్పియండి. మీరు ఏం పొలిటికల్ ఏం చేస్తుంది ఏం కథ మీరు అర్థం చేసుకోండి. మినిస్టర్లు వెనక వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళదే నడుస్తుంది, మాది ఏం నడుస్తలేదు సార్. చూసి మీరు కూడా వచ్చి ఇంక్వైరీ చేసి ఏముంది అని న్యాయం చేయండి సార్. మీరు అంతే సర్వే నెంబర్లో మేము 60 మంది ప్లాట్లు తీసుకున్నాం. ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చినాం. ఇంజక్షన్ ఆర్డర్ తెస్తే ఇంజక్షన్ ఆర్డర్ని కూడా బేఖాతరు చేసి వాళ్ళు అన్నీ ఇది చేస్తున్నారు. అందుట్లో నాలా పర్మిషన్ కూడా ఇస్తున్నారని మేము విన్నాము. అయితే ఏ రకంగా ఎట్లా నాలా పర్మిషన్ ఇస్తారు దానికి ఏ ఇది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఆ ప్రజావానికి వచ్చినాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మా యొక్క ఏంది న్యాయం చేయమని మా కలెక్టర్ గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు కూడా 3-4 సార్లు కూడా మేము ఈ కలెక్టర్ ఆఫీస్ తిరిగి ఐదోసారి ఎంఆర్ఓ దగ్గర ఉండి ఆడుకోండి ఈడుకోండి అని చెప్పి మాకు ఇంతవరకు తిప్పకమే ఉంది. మినిస్టర్ దగ్గర కూడా 3 సార్లు కలిసినా మేము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మాది మహమ్మదాబాద్ మండలు చౌదర్పల్లి విలేజ్. మా ఊరు ఎస్సీలకు అందరికీ 95లో గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఇచ్చినాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మా ఊరు వాళ్ళని జనాలని అందరినీ ఖాళీ చేయించారు. వ్యవసాయం చేయనిస్తలేరు. 8-10 సంవత్సరాల నుండి ఇబ్బంది చాలా పెడుతున్నారు. దానికి పరిష్కారం కొరకు కలెక్టర్కి వచ్చి ఒక పిటిషన్ ఇచ్చినాం. అది తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఒక 60-70 మంది భూములు ఉంటాయి మొత్తం. కొందరు పోస్టింగ్లు ఇచ్చింది ఆల్రెడీ, పోస్టింగ్లు ఇచ్చిండ్రు అందరికీ. అయితే ఆ భూమిని పరిష్కరించుకొని మాది ఇప్పుడు ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలో ఉండే దాన్ని తీసి ఇప్పుడు మళ్ళీ మా మహబూబ్నగర్ జిల్లాలో కలిపిండ్రు కాబట్టి 2 మండలాలలో 2 డిస్టిక్లలో కలిసి జాయింట్ సర్వే చేయాలని చెప్పి సార్ రాసిచ్చిండు. అది తొందరగా పరిష్కరిస్తే మా ఊరు జనాలకు అందరికీ మంచిగా లాభం జరుగుతుందని అనుకుంటున్నాం. తొందరగా ఇది పరిష్కారం జరగాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో భూములు దున్ననిస్తలేరు సార్. దున్ననియనందుకు మేము వచ్చినాం. మా భూములు మాకు కావాలి, మేము చేసుకుంటామని వచ్చినాం. అందరం సౌదర్పాలకి వెళ్ళి వచ్చినాం. ఒక 50-60 మంది వచ్చినాం. మమదాజ్ మండల్ మా భూములు మాకు కావాలి, మేము దున్నుకుంటాం, మేము చేసుకుంటాం సారు. దున్నొద్దు అంటున్నారు, పారాష్ట కిందికుంది దున్నొద్దు అంటున్నారు. కానీ అప్పుడు మా అమ్మ నాయన మా అవ్వదాతలు ఉన్నప్పటి నుంచి కొట్టిన భూములు అవి 3 తరాలు అవుతుంది ఇప్పటికి. అవి మాకు కావాలి సార్, మేము చేసుకుంటాం సార్. దానిలోనే అందరికి ఉన్నాయి భూములు, కానీ కొందరికి కాగితాలు లేవు. ఎట్లా అంటే అప్పుడు మా పాత ఇండ్లు ఉండే కూలిపోయినాయి. కూలిపోయి కొన్ని కాగితాలు కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు సార్. నా బూత్పూర్ చుట్టూ కానీ నాకు మండలంలో ఏం పైసలు అవుతలేదు. ఈ ప్రజావాణి పడ్డప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నా, ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తారు నాకు. ఆయన ఏమో ఎమ్మారు అంటాడు, అయిపోయింది మనీ పని అయిపోయింది పో మళ్ళీ వారంలో అంటాడు. అత్త వాళ్ళమే ఉండదు. నా భూమి 12 ఎకరాల పొలం సార్, నాది రోడ్కే ఉంది. మన ఆయన తిరిగి ఫాస్బుక్ చేపిస్తాను. మన ఆయన అటుడకు వచ్చి చంపేసారు మన ఆయనని. నా ఇద్దరు తమ్ముళ్ళ భూమి కోసం వయసు పోరలు ఇట్లుండే వాళ్ళని కూడా యాక్సిడెంట్ చేసి చంపారు. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? ఇద్దరు తమ్ముళ్ళు మేము హైదరాబాద్ ఉంటాం సార్, ఈడ కాదు. హైదరాబాద్ నుంచి వస్తారు. ఇప్పుడు 20 ఏళ్ళని తిరుగుతున్నా సార్, ఇంకా వయసులు అయితే లేదు. కొత్త ఎవరు జ్యోతి మేడం
ఉండే, రఘుపతి సార్ ఉండే, మరో వాళ్ళందరూ పోయి ఇప్పుడు కొత్త సార్ వచ్చి ఆయన కూడా తిప్పుతున్నాడు సార్. ఇక మేము చచ్చిపోయేటట్లే ఉన్నాం సార్. మా భూమి మాత్రం మా తీసే తమ్ముళ్ళు మా చాలా మంది కుటుంబం కానీ పోలేం సార్. 20 గజాల ఇల్లు ఉంది హైదరాబాద్లో, ఆ ఇల్లు తానే అన్నే ఉన్నాం. మన ఆయన ఇక్కడ ఆస్తంత ఇక్కడ ఉంది, ఊరికి వస్తామని చెప్పినాం. ఊరికి వస్తామని అన్నది ఆయన అట్టనే పెట్టిండు, బావి తెప్పించిండు, పొలం పనులు కట్టిండు, మోటార్ వేపించిండు, ఊరికి సప్లై కూడా మోటార్ నీరు కూడా మావే తాటి పట్టుకి. మేము ఇంత కష్టపడి తిరుగుతున్నాం, ఎవరు పట్టి చూడలేదు సార్. ఇది నేను ఆత్మహత్య చేసుకొని చేస్తా, ఎందుకంటే నేను చచ్చిపోతాను. నా తమ్ముళ్ళనే సుఖపడతారు, నా అమ్మ సుఖపడతారు, లేవలేని అమ్మ ఉంది, మా నాయన చచ్చిపోయారు, నా ఇద్దరు తమ్ముడు చూసే తమ్ముడు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు నేను ఎట్లా బతకాల, తమ్ముళ్ళు నప్పని వేస్తారు హైదరాబాద్లో, నేను ఎట్లా చేయాలి సార్ చెప్పు, నేను ఆయన చేయండి. 12 ఎకరాల పొలంలో అంత అమ్ముకొని 7 ఎకరాలు పెట్టింది సార్. ఇప్పుడు ఆ 7 ఎకరాలు కూడా మాకు ఇప్పించాలి చేయండి సార్. మాకు ఎట్లనన్నా రావాలా, మాకు ఇల్లు లేదు, ముంగి లేదు హైదరాబాద్లో. మన ఆయన ఊర్లో పోదాం, ఊర్లో పోదాం అంటే పాస్బుక్లు చేయాలి, ఎన్ని పైసలు గవర్నమెంట్ ఎంప్లాయీ మన ఆయన పాస్బుక్లు అన్నీ చేపిస్తాను చెప్పి పైసలు తిని తొందర మంది అట్లా చేసారు సార్. ఊర్లో దాటి పడుతులా నాకు న్యాయం కావాలా సార్? మా తమ్ముళ్ళ భూమి రావాలా? మేము మా తాతల ఆస్తి, మన ఆయన సంపాదించిన ఆస్తి కాదు, మా తాతల ఆస్తి, మా తాతల ఆస్తి మాకు చెందాల. అయితే మేము వాళ్ళిద్దరు యారాన్లు కొబ్బరికాయ కొట్టుకుంటుంటే నేను నడవ పోయినా, పోతే నా ఇల్లు పాసలు అడుగుతుంటే నేను నా బిడ్డ నీవెందుకు వచ్చినావు నా ఇంటికని నన్ను నాగమ్మ నాగమ్మ కొడుకు కలిసి కొట్టిండ్రు. కొట్టి మా జంగయ్య కొడుకు జంగయ్య తల్లి నాగమ్మ వాళ్ళ తండ్రి అంజలేలు వాళ్ళ తండ్రి ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు. నాకు సొంతం తమ్ముడు ఈయన్ని మా యొక్క కొడుకు మా యొక్క సాగుతుంది, 6 నెలల పిల్లగా అందించుకుపోయి సాగుతుంది. ఇవాళ వానికి ఫోన్ చేసి చెప్పి నన్ను ఒట్టిపించింది, ఓడి పిలిచి తల్లి పిలిచి కొట్టించింది. ఎట్లా అంటే అట్లా చెప్పు చూసుకొని కొట్టిండు. పోలీసులు 4 గంటలకు వచ్చి చీరిక చేసుకొని పోయిండ్రు. ఇప్పుడు లంచం వాళ్ళు చేసుకొని ఇప్పుడు నీ వీడికి రా అని ఈడికి వస్తే ఈడ కాదంటున్నారు, ఆడికి వస్తే ఆడ కాదంటున్నారు. వాళ్ళు నిన్ను ఈరోజు ప్రజావాణికి వస్తుంటే కలెక్టర్ సార్ దగ్గర అప్లికేషన్ తీసుకొని పోయినా, కాబట్టి అది మిస్సింగ్ కింద అప్లికేషన్ పెట్టినా. సార్ ఇక్కడ నుంచి పైన సి సెక్షన్కి వెళ్ళమని చెప్పారు, అక్కడ సి సెక్షన్కు వెళితే అతను గల్లబట్టి కిందికి కూర్చుకొని కొట్లాడడానికి రెడీ అవుతుండు. నువ్వు ఇంకోసారి ఆఫీస్కి వస్తే గేట్ ముందలనే నీకు సావా కొడతా అని చెప్తుండే ఆయన. ఏమైనా ఉంటే అక్కడ సిసి కెమెరాలు ఏమైనా ఉంటే చెక్ చేసి దయచేసి చర్యలు తీసుకోమని కోరుతున్నాను.